ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశైలందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మళ్ళీ మనం పాస్తా చేసుకుందాం. చిత్రన్నాలు ఎన్నో రకంగా చేసుకుంటూ ఉంటాం, కానీ పిల్లలకి ఈ టెలివిజన్ వచ్చేసరికి వాళ్ళు కార్టూన్లు చూస్తారు, విదేశీ ఆ ప్రోగ్రామ్స్ అన్నీ చూసినప్పుడు వాళ్ళకి పాస్తా, బర్గర్లు, ఇవన్నీ పిజ్జాలు ఇవన్నీ అలవాటు అవుతాయి. అయితే వాళ్ళకి పిల్లలకి అవన్నీ కావద్దు అని చెప్పక్కర్లేదు, కానీ దాన్నే మన రుచులుగా టేస్టీ టేస్టీగా చేసి పెడితే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎవరైతే పిల్లలు ఇళ్లల్లో మంచి మంచి రుచికరమైన వంటలు తింటారో వాళ్ళు పెద్దగైన తర్వాత కూడా కొత్త కొత్త రుచులు ట్రై చేస్తూ ఉంటారు. అంతేకాకుండా దేన్నైనా వాళ్ళకి కావలసినట్టు ఆ రుచి గుర్తుపెట్టుకుంటారు. పిల్లలు మనని ఒక వయసు వచ్చిన తర్వాత ఉద్యోగాలు తెచ్చుకొని వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు మనని గుర్తుపెట్టుకునేది మొట్టమొదటిగా ఆహారం దగ్గర. ఎందుకంటే మూడు పూట్ల వాళ్ళు భోంచేయాలి. మనం మన ఇంట్లో మంచి భోజనం అన్నీ పెడితే పిల్లలకి ఎప్పుడు అరే మా ఇంట్లో ఇలా పెట్టేవాళ్ళు, ఇలా చేసేవాళ్ళు, నాకు డబ్బా వేసి కట్టినప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఇచ్చి ఫ్రెండ్స్కి కూడా పెట్టు అని నేర్పించేవాళ్ళు అంటూ ఉంటారు. అలా వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని చక్కగా మంచి భోజనాలు పెట్టడానికి వాళ్ళు ఉంటారు. ఎందుకంటే కోటి విద్యలు కూటి కోసమే. ఆ తినేది ఏదో చక్కగా టేస్టీగా హెల్తీగా తింటేనే కదా మన జీవితం సూపర్గా ఉండేది. సో మరి ఇప్పుడు ఒక పెస్తో సాస్. పెస్తో సాస్ అనేది పైన్ నట్స్ అని అలాగే మన తులసాకు బేసిల్ అని ఉంటాయి, ఆ వాట్ పేస్ట్ తోటి చేస్తారు. కానీ మన దగ్గర ఆ బేసిల్ లీఫ్ లేకపోయినా మనం కరివేపాకుతో కూడా మనం పాస్తా చేసుకోవచ్చు. సాధారణంగా కరివేపాకు దేంట్లో వేసినా తీసి పక్కన పెట్టే కరివేపాకుని కనుక మనం పేస్ట్ చేసి చిత్రన్నంలో కరివేపాకు పులిహోర, కరివేపాకు చిత్రన్నాలు చేసుకున్నప్పుడు ఎంత రుచిగా ఉంటుంది. సో ఈరోజు నేను చేసే పాస్తాలో కూడా అయితే మనకి కొంచెమంతా ఆ నట్టి ఆ టెక్స్చర్ కావాలి మనకి మంచిగా ఉండడం కోసం. కరివేపాకుతో పాటు పచ్చి బఠానీ వేసేసి దాంతోపాటు ఈ కరివేపాకును కూడా వేసి మంచిగా పేస్ట్ చేస్తాను. కొంచెం నీళ్లు పోసి మీరు పేస్ట్ చేసినా పర్లేదు, కానీ కరివేపాకుని శుభ్రంగా కడిగి ఆరబెట్టి మంచిగా చేసుకోండి. ఈ పేస్ట్ తయారైన తర్వాత మనం చేద్దాం. ఈ పాస్తా చేయడానికి సాధారణంగా ఆలివ్ ఆయిల్ వాడతారు, కానీ ఈరోజు మాత్రం నేను కొబ్బరి నూనె వాడతాను. కొబ్బరి నూనె కరివేపాకు మీ అందరికీ తెలుసు మంచి కాంబినేషన్, మంచి ఫ్లేవర్ని అందచేస్తుంది. అలాగే పాస్తా, పెన్నీ పాస్తా. పెన్నీ పాస్తా అంటే ఇది చూడడానికి పెన్లా ఉంటుంది, అంటే చూడడానికి దానికి ఒక నిబ్బున్నట్టుగా మనం పాతకాలం పెన్స్ రాసేట్టు. సో అందుకే ఆ పెన్లా ఉంటుంది కాబట్టి దీన్ని పెన్నీ పాస్తా అంటారు. సో మరి ఈ పాస్తాని కూడా మనం ఉడికించుకోవాలి, అది కూడా ఉడికించుకుందాం. ముందైతే దీన్ని మనం పేస్ట్ చేసి తెచ్చుకుందాం. మన కరివేపాకు పేస్ట్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటే నీళ్లు పోసి చేసాం, కానీ నీళ్లు పోయకుండా చేసుకుంటేనే బాగుంటుంది. ఇందులో నూనె పోసి మనం స్టార్ట్ చేసే ముందు మన పాస్తా ఏదైతే ఉందో దీన్ని నీళ్ళల్లో వేసేసుకుందాం. వేసి ఈ పాస్తాని ఒక్కొక్క పాస్తా ఎంత టైం పడుతుందో, షెల్ పాస్తా ఉందనుకోండి 6 నిమిషాలు పడుతుంది, అదే కనుక మనకి పెన్నీ పాస్తా ఉంటే మనకి 9 నిమిషాలు పడుతుంది. పాస్తా ఉడికించేటప్పుడు మనం ఏం చేయకూడదు, అందులో కేవలం కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. చాలామంది ఇందులో నూనె వేస్తారు, నూనె వేస్తే బాగోదు. ఎందుకంటే మన పాస్తా ఉడికిన తర్వాత ఏదైతే సాస్ మనం తయారు చేస్తున్నామో అది పాస్తాకి పట్టుకోవాలి. సో ఈ పాస్తా 9 నిమిషాలు పడుతుంది, దాన్ని కుక్ చేసుకుందాం. ఇటు పక్కన కొబ్బరి నూనె వేసి తయారు చేసుకున్నాం, ఇందులో కొంచెం జీలకర్ర, అలాగే మనం ఇందులో తయారు చేసుకున్న పేస్ట్ కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు ఈ పేస్ట్ మనకి పచ్చితనం పోయి దీంట్లో మంచిగా మెరవాలి, అప్పుడే మనకి పాస్తా వేసినప్పుడు మంచిగా పర్ఫెక్ట్గా సాస్లా తయారవుతుంది. దీన్ని వేసిన తర్వాత కుక్ చేసుకుందాం. దీంట్లో ఉన్న ఆ తేమ ఏదైతే ఉందో అది తగ్గి ఇది మెరవాలి. ఇది మెరుస్తూ ఉంటే అప్పుడు మనకి ఆ సాస్ రెడీ అవుతుంది. ఇందులో కావలసిన టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకుందాం. వేసేసి దీన్ని కుక్ చేసుకుందాం. ఇది అయ్యేటప్పుడు మీకు కావాలంటే కూరగాయలు, ఇందులో బేబీ కార్న్, అలాగే ఉల్లిపాయలు, వెల్లుల్లి, వెల్లుల్లి రెబ్బలు కూడా మనం ఇందులో వేసి కుక్ చేసుకుందాం. సో ఇందులో కొంచెం నూనె మీకు ఎక్కువ అనిపించచ్చు, కాకపోతే మనకి అదంతా కుక్ అవ్వడం కోసం పర్ఫెక్ట్గా కావాలి. తర్వాత ఈ నూనెని వాళ్ళు చక్కగా స్పూన్తో తీసి పక్కన పెట్టి ఆ పాస్తా పైన మళ్ళీ ఇలా జల్లుతారు. ఆ మెరుస్తూ మెరుస్తూ ఉన్న ఆ కరివేపాకు ఆ నూనె చాలా టేస్టీగా ఉంటుంది, వేరే వాటర్లో కూడా వేసుకుంటారు. లాస్ట్లో పైన వేయడం కోసం చీజ్, దీంట్లో
కేవలం మిరియాల పొడి వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు కూడా లేవు కదా, ఆ ఘాటు మనకి కొంచెం మిరియాల నుంచి రావాలి. దీన్ని కుక్ చేసుకుందాం. ఇందులో మనకి కొంచెం కన్సిస్టెన్సీ కోసం పెస్తో సాస్లో వాళ్ళు పైన్ నట్స్ వేస్తారు. అంటే అవి పైన్ నట్స్ అని చిన్నగా దొరుకుతాయి, కానీ పైన్ నట్స్ చాలా ఖరీదు. 600-700 రూపాయలకి మనకు కొంచెం దొరుకుతాయి. అదే కనుక మన ఇంట్లో చేసుకునేటైతే మనం బాదం పొడి కానీ జీడిపప్పు పొడి కానీ మనం ఇందులో వేసి కూడా కుక్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఇందులో ఆ మసాలా ఇదంతా చక్కగా కుక్ అయి మనకి నూనె బయటకు వచ్చేస్తుందో ఆ టైంలో తర్వాత మనం పాస్తా వేసుకోవాలి. ఇక్కడ మన పాస్తా వేసిన తర్వాత లైట్గా కలుపుకుందాం. ఇది మనకి ఎట్లాగో 9 నిమిషాలు పడుతుంది, కేవలం 1 నిమిషమే అయింది కాబట్టి ఇంకో 8 నిమిషాలు ఈ లోపల మన ఈ సాస్ను కూడా రెడీ చేసుకుందాం. స్లోగా దీన్ని పర్ఫెక్ట్ టేస్ట్ మన పాస్తాకి కోట్ అయ్యే విధంగా మనం కుక్ చేసుకుందాం. ఇందులో పచ్చిమిరపకాయలు జస్ట్ కొంచెం రుచి కోసము, అలాగే లాస్ట్లో ఈ నూనె తీసేసి ఇందులో కొంచెం వెన్న వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది. ఆ కొబ్బరి నూనె మంచి ఫ్లేవర్ఫుల్, కానీ పాస్తా ఆ కొంచెం అంత వెన్న కొంచెం అంత చీజ్ ఆ రెండు పడితే మంచి టేస్ట్ కూడా వస్తుంది. సో దీన్ని ఇలా కుక్ చేసుకుంటూ దీంట్లో బేబీ కార్న్, మనకి ఉల్లిపాయ ముక్కలు కొంచెం కరకరలాడుతూగా మనం వాడుకుందాం. గోంగూరలో అయినా కానీ మన కరివేపాకు పచ్చళ్ళల్లో అయినా కానీ మనం లైట్గా పచ్చి ఉల్లిపాయలు లాస్ట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ బేబీ కార్న్, ఈ వెజిటేబుల్స్ కూడా దీన్ని స్లోగా ఇదే విధంగా కుక్ అవనియండి. మనకి తొందర ఏం లేదు. మనం లాస్ట్లో ఎప్పుడైతే పాస్తా వేస్తామో మరొక్కసారి ఉప్పు అన్నీ టేస్ట్ చేసుకొని వేసుకోవడం. ఈ మిక్సర్ అంతా రెడీ అయింది. అయితే ఇందులో మనం కొంచెం బాదం పొడి లేకపోతే జీడిపప్పు పొడి, ఇది మనకి మంచి ఆ కాంబినేషన్ ఆ టెక్స్చర్ మనకి చక్కగా కోటింగ్ రావడం కోసం ఇది వేసేసి, ఇప్పుడు ఇది చిక్కగా అయిందని కంగారు పడద్దు. పాస్తా వేసేటప్పుడు ఆ పాస్తాతో పాటు అందులో కొంచెం నీళ్లు కూడా మనకు వస్తే బాగుంటుంది. ఇందులో ఉల్లిపాయలు వేసి పాస్తా ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. అప్పుడే ఉల్లిపాయలు వేశాను. ఆ జీడిపప్పు పేస్టు, బాదం పేస్ట్ కూడా మనం చక్కగా ఇందులో వేసి ఇందులో కొంచెం వెన్న, అలాగే లాస్ట్లో మనం చీజ్ కూడా వేసుకుందాం. ఈ వెన్న వేస్తే మనకి ఇది కరిగిపోతూ ఈ మిక్స్చర్ పర్ఫెక్ట్గా రెడీ అయింది. దీన్ని టేస్ట్ సరిపోయింది. కొంచెం అంత మనకి చిత్రాన్నం అలా తిన్నప్పుడు కొంచెం పులుపు అది ఉంటుంది, కావాలంటే లైట్గా నిమ్మకాయ కూడా వేసుకోండి, నష్టం లే. కానీ ఈ పాస్తా పర్ఫెక్ట్గా దీంతో, అంతేకాకుండా లాస్ట్లో కొన్ని ఉల్లిపాయలు కూడా, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇది వరకు కూడా నేను పాస్తా చేసినప్పుడు ఇదే విధంగా వేశాను. టేస్ట్ ఏంటంటే మన తెలుగు వాడి నాలుగుకి బ్రహ్మాండమైన రుచిని అందజేస్తుంది. సో ఇప్పుడు ఈ పాస్తా రెడీ అయిపోయిందా. మనకి పాస్తా మరీ సాఫ్ట్గా కూడా పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఈ మసాలాల్లో నీళ్లు లేకుండా కేవలం పాస్తా వేసుకుందాం. కొన్ని చినుకులు పడితే నష్టం లేదు, అది మనకి ఇందులో పర్ఫెక్ట్ సాస్ కోటింగ్తో సహా మనకి బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ పెనీ పాస్తా ఏదైతే మనం చేసామో చక్కగా దీంట్లో వేసి దీన్ని కలిపేసుకుందాం. ఇప్పుడు ఈ పాస్తా చేసేటప్పుడు మనం కనుక నూనె వేసుంటే పాస్తా ఇలా చక్కగా కోటింగ్ అవ్వదు. సో చూడండి, పర్ఫెక్ట్గా మనకు నచ్చిన పాస్తా కరివేపాకుతోటి పర్ఫెక్ట్లీ కోటెడ్. వెళ్ళి బోల్డ్ అంత డబ్బులు పెట్టేసి 5-స్టార్ హోటల్లో తినాల్సిన అవసరం లే. కాకపోతే ఇలా చేసిన పాస్తాని ఇమ్మీడియట్గా తినాలి. ఒకవేళ కొంచెం డ్రైగా ఉందంటే ఇదే పాస్తా నీళ్లు కొంచెం వేసుకోండి, కానీ ఎక్కువ వేయకూడదు. చాలా జాగ్రత్త అనమాట, కోటింగ్కి మాత్రమే అది. మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ తీసుకురండి. ఇంకేంటి ఆలస్యం, పర్ఫెక్ట్ పాస్తా సర్వ్ చేసేసుకోవడమే. వేడి పాస్తా మనం మధ్యలో అక్కడక్కడ మన ఆ ఉల్లిపాయలు కూడా తాకుతూ చూడండి. ఆ బేబీ కార్న్ కొంచెం వేసాం, మన కరివేపాకు పెస్తో పాస్తా చాలా సులువుగా సింపుల్గా రెడీ. దీంట్లో కొంచెం బ్రౌన్ ఉల్లిపాయలు, అలాగే చీజ్, ఆ గ్రీన్ పాస్తా, ఆ మెరుస్తున్న పాస్తాకి మనం పాస్తా రెడీ. చక్కగా ఆ ఉల్లిపాయలతో సహా మనం ఎంతో ఈజీగా ఎంతో ఫ్లేవర్ఫుల్గా చేసుకున్నాం. కరివేపాకు చిన్నప్పటి నుంచి మనకు తిన్న అలవాటు,
చక్కగా ఆ ఫుల్ ఫ్లేవర్తోటి పాస్తా రెడీ. తప్పకుండా ఎప్పుడు చెప్తుంటాను కదా బీర్ ఇచ్చిన కుకింగ్, వంటల్లో శ్రీమంతులు అవ్వాలంటే రుచికరంగా చక్కగా వెరైటీ చేసుకోవాలి. మన కరివేపాకు పెస్తో పాస్తా రెడీ చేసుకోండి, తినండి, సూపర్ అంటే సూపర్ అని చక్కగా ఎంజాయ్ చేయండి. కరీ లీఫ్ పెస్తో పాస్తా, ముందుగా దీన్ని తయారు చేయడానికి మిక్సీ జార్లో పచ్చి బఠానీ కరివేపాకు వేసి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో నీళ్లు తీసుకుని అందులో పెన్ని పాస్తా వేసి 9 నిమిషాల పాటు చక్కగా ఉడకనివ్వాలి. తర్వాత ఒక ప్యాన్లో కొబ్బరి నూనె వేసి అందులో జీలకర్ర, మనం తయారు చేసుకున్న కరివేపాకు పేస్ట్ని, ఉప్పు, వెల్లుల్లి, మిరియాల పొడి వేసి కొంచెం సేపు కుక్ అయిన తర్వాత మంచిగా మెరుస్తూ ఉన్న దీంట్లో పచ్చి మిరపకాయలు, బేబీ కార్న్ కొంచెం సేపు కుక్ చేయాలి. చివరిలో బాదం పొడి కానీ జీడిపప్పు పొడి కానీ వేసి దీంట్లో కట్ చేసుకున్న ఉల్లిపాయలు, వెన్న, ఉప్పు వేసి మనం ఉడికిచ్చిన పాస్తా కూడా దాంతో పాటు టాస్ చేసి బ్రౌన్ ఆనియన్తో చీజ్తో పాటు వడ్డించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసేసారు కదా మరి ఈరోజు చేసిన స్పెషల్ వంటకం. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం, అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్.